ఇప్పుడు కాంగ్రెస్ గాంధీ భవన్లో ఎవరు కనిపించడం లేదు. విహెచ్ లాంటి సీనియర్ నాయకులున్నా ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. గతంలో ఎల్ రమణ, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు గెలిచిన చోటే డాక్టర్ సంజయ్ కుమార్ గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రతి నియోజకవర్గంలో వేల ఓట్ల ఆధిక్యతతో దూసుకెళ్తున్న కారు, భారీ విజయం దిశగా 6 అడుగుల బుల్లెట్టు, షేర్లింగంపల్లి 7వ రౌండ్లో అరికపూడి గాంధీ ఆధిక్యం, మానకొండూరులో 11,000 ఓట్ల ఆధిక్యంలో రసమై బాలకిషన్, హుజురాబాద్ 6వ రౌండ్లో 10,108 ఓట్ల ఆధిక్యంలో ఈటల, ధర్మపురి 10వ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మణ్ 2,539 ఓట్లతో ఆధిక్యం, సికింద్రాబాద్లో విజయం దిశగా పద్మారావు, చార్మినార్ 8వ రౌండ్లో 17,000 ఓట్ల ఆధిక్యంలో అహ్మద్, ఎల్బీ నగర్ 6వ రౌండ్లో 2,035 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్, వికారాబాద్ 7వ రౌండ్లో 5,000 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్, నర్సంపేట 6వ రౌండ్లో 9,700 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్, అంబర్పేటలో టీఆర్ఎస్ ఆధిక్యం, కిషన్ రెడ్డిపై 205 ఓట్ల ఆధిక్యంలో కాలేరు వెంకటేష్, కోదాడలో కాంగ్రెస్ ఆధిక్యం, రామగుండంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఆధిక్యం.